మాల్దీవ్స్ దేశంలో ఉన్న పీపీఎం అనే ఒక పొలిటికల్ పార్టీ ఇండియా అవుట్ అనే ఒక యాంటీ ఇండియన్ క్యాంపెయిన్ రన్ చేయడం ద్వారా అక్కడ ప్రజల్లో లోకల్ ఫీలింగ్ ని రెచ్చగొట్టి ఎలక్షన్స్ లో గెలిచి పవర్ లోకి వచ్చింది. అండ్ ఆ గవర్నమెంట్ కి సంబంధించిన మినిస్టర్సే రీసెంట్ గా మన దేశాన్ని కించపరిచేలా కొన్ని కామెంట్స్ చేశారు. అయితే సేమ్ మాల్దీవ్స్ లాగే బంగ్లాదేశ్ లో ఉన్న ఒక పొలిటికల్ పార్టీ కూడా ఇండియా అవుట్ అండ్ బోయికాట్ ఇండియా అనే క్యాంపెయిన్స్ ని రన్ చేస్తూ ఇండియాని అలాగే మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ని బంగ్లాదేశ్ లో బ్యాన్ చేయమని ఆ దేశంలో రోడ్ల మీద అలాగే ఇంటర్నెట్ లో చాలా ఎక్కువగా ట్రెండ్ చేస్తుంది. రీసెంట్ టైమ్స్ లో కొంతమంది వ్యక్తులు ఫేమస్ అవ్వడానికి, చిన్న చిన్న దేశాల్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ పవర్ లోకి రావడానికి ఇండియాని తిట్టడం అలాగే ఇండియా గురించి నెగిటివ్ గా మాట్లాడటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిజానికి ఇండియాకి అలాగే బంగ్లాదేశ్ కి చాలా మంచి ఫైనాన్షియల్ అండ్ జియో పొలిటికల్ రిలేషన్స్ ఉన్నాయి, కానీ ఆ దేశంలో ఉన్న ఒక పెద్ద పొలిటికల్ పార్టీ మన దేశాన్ని అక్కడ ప్రజలకి నెగిటివ్ గా చూపిస్తూ అక్కడ ఈ క్యాంపెయిన్లు రన్ చేస్తుంది. అయితే అసలు ఆ పొలిటికల్ పార్టీ ఏంటి, ఎందుకు వాళ్ళు ఇండియాని టార్గెట్ చేస్తున్నారు, అండ్ ఆ పార్టీ ఎవరిని చూసుకుని ఇండియాకి వ్యతిరేకంగా క్యాంపెయిన్లు రన్ చేస్తుందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. అసలు బంగ్లాదేశ్లో ఈ ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ ఎందుకు మొదలైందో అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేశంలో ఉన్న పొలిటికల్ సిస్టమ్ గురించి మీకు కొన్ని విషయాలు తెలియాలి. బంగ్లాదేశ్లో కూడా సేమ్ ఇండియాలాగే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. అంటే అక్కడ కూడా ప్రతి 5 ఏళ్లకి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. సో లాస్ట్ 4 టర్మ్స్ నుండి, అంటే 2008 నుండి బంగ్లాదేశ్కి కంటిన్యూస్గా షేక్ హసీనా అనే వ్యక్తే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ రీసెంట్గా జరిగిన బంగ్లాదేశ్ ఎలక్షన్స్లో కూడా ఆమె 4th టైం ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇండియాలో మేజర్గా కాంగ్రెస్ అండ్ బీజేపీ పవర్ కోసం ఎలా పోటీ పడతాయో సేమ్ అలాగే బంగ్లాదేశ్లో కూడా 2 పొలిటికల్ పార్టీస్ ఈ పవర్ కోసం పోటీ పడతాయి. అవే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అండ్ అవామీ లీగ్. ఈ 2 పొలిటికల్ పార్టీల యొక్క సిద్ధాంతాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి ఎప్పుడూ కూడా ఇండియాకి హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తూ పాకిస్తాన్ గవర్నమెంట్ సపోర్ట్తో బంగ్లాదేశ్ని పరిపాలిస్తుంది. ఇంకొక పార్టీ అయిన అవామీ లీగ్ బంగ్లాదేశ్ని టెర్రరిజం నుండి, పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ నుండి కాపాడి ఇండియా నుండి హెల్ప్ తీసుకుని డెవలప్ చేయాలనుకుంటుంది. అయితే అసలు ఈ గొడవ ఎలా స్టార్ట్ అయిందంటే, ప్రెజెంట్ బంగ్లాదేశ్లో రన్ అవుతున్న ఈ ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ని టారిక్ రెహమాన్ అనే వ్యక్తి లండన్ నుండి రన్ చేస్తున్నారు. అసలు ఈ వ్యక్తి ఎవరంటే, 1960s టైంలో పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ జనరల్గా పనిచేసిన జాయూర్ రెహమాన్ అనే వ్యక్తికి కొడుకు. ఈ జాయూర్ రెహమాన్ ఎన్నో ఏళ్ల పాటు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేశారు. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయాక ఇతను బంగ్లాదేశ్ దేశానికి వెళ్ళి అక్కడ ఒక పొలిటికల్ పార్టీని స్థాపించారు. అదే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి. సో బిఎన్పిని పవర్లోకి తీసుకురావడానికి ఇతను యూజ్ చేసిన ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ స్ట్రాటజీ యాంటీ ఇండియన్ క్యాంపెయిన్. అంటే వీళ్ళు ఎలక్షన్స్లో పోటీ చేసి పవర్లోకి రావాలనుకునే ప్రతిసారి పాకిస్తాన్ సపోర్ట్తో బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద అటాక్ చేసి ఇండియాకి వ్యతిరేకంగా ఉద్యమాలు స్టార్ట్ చేయడం ద్వారా అక్కడ ప్రజల్లో లోకల్ ఫీలింగ్ని రెచ్చగొట్టి పవర్లోకి వచ్చేవారు. ఇండియాని తిట్టడం వల్ల వీళ్ళు బంగ్లాదేశ్లో పవర్లోకి ఎలా వస్తారు అనే డౌట్ మీలో కొంతమందికి రావచ్చు. దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే బంగ్లాదేశ్లో ఉన్న మరొక పొలిటికల్ పార్టీ అవామీ లీగ్. ఈ పార్టీ ఇండియాకి సపోర్ట్ చేస్తూ మన హెల్ప్ తీసుకుని వాళ్ళ దేశాన్ని డెవలప్ చేయాలనుకుంటుంది. కానీ ఈ జాయూర్ రెహమాన్ అనే వ్యక్తి ఈ యాంటీ ఇండియన్ క్యాంపెయిన్ యూజ్ చేసి బంగ్లాదేశ్లో తన పార్టీని దాదాపు 4 సార్లు పవర్లోకి తీసుకొచ్చాడు. కానీ 1996లో అవామీ లీగ్ అనే పార్టీ తరపున బంగ్లాదేశ్కి ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీన్ గారు ఆ దేశాన్ని పాకిస్తాన్ కంట్రోల్ నుండి బయటికి తెచ్చి ఇండియా హెల్ప్ తీసుకుని అక్కడ ఎన్నో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేశారు. సో స్లోగా అక్కడి ప్రజల మైండ్లో ఇండియా మీద పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. కానీ మళ్ళీ 2001లో ఈ బిఎన్పి పార్టీ బంగ్లాదేశ్ అనేది ఒక ఇస్లామిక్ స్టేట్ అవ్వడం వల్ల అక్కడ ఇండియాకి హిందూ మతానికి అగేనిస్ట్గా క్యాంపెయిన్లు రన్ చేసి ఇండియాకి సపోర్ట్ చేస్తున్న షేక్ హసీనాని ఓడించడానికి ప్రజల్లో ఒక నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసి 2001లో బిఎన్పి పార్టీ యాంటీ ఇండియన్ క్యాంపెయిన్ రన్ చేయడం ద్వారా మళ్ళీ బంగ్లాదేశ్లో పవర్లోకి వచ్చేసింది. 2001లో బిఎన్పి పార్టీ తరపున ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిన ఖలీదా జియా మరెవరో కాదు, ఆ పార్టీని స్థాపించిన జాయూర్ రెహమాన్ భార్యే. సో ఆమె ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత బంగ్లాదేశ్లో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అన్నీ కూడా అపోజిషన్ లీడర్ అయిన షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ ప్రజలకి వివరిస్తూ స్లోగా తన పవర్ని పెంచుకుంటున్నారు. సో ఇది గమనించిన బిఎన్పి పార్టీ నాయకులు
ఎలా అయినా షేక్ హసీనాని అంతం చేయాలని 2004లో ఆమె ఒక పబ్లిక్ మీటింగ్లో ఉన్నప్పుడు ఆమె మీద బాంబ్స్తో అటాక్ చేశారు. అండ్ ఈ అటాక్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? స్వయంగా అప్పటి బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఖలీదా జియా యొక్క సొంత కొడుకే. సో ఇతను పాకిస్తాన్ టెర్రరిస్టులతో కలిసి షేక్ హసీనా మీద అటాక్ చేసినందుకు బంగ్లాదేశ్లో ఉన్న హయ్యెస్ట్ కోర్ట్ అతనికి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ వేసింది. అంటే జీవితకాలం అతను జైల్లోనే ఉండాలి. అయితే కోర్టు నుండి ఈ జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఈ తారిక్ రెహమాన్ అనే వ్యక్తి బంగ్లాదేశ్ నుండి లండన్ పారిపోయి అక్కడి నుండి బిఎన్పి పార్టీ యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. సో 2004లో షేక్ హసీనా మీద అటాక్ చేసిన తర్వాత 2009లో జరిగిన ఎలక్షన్స్లో ఆమె గెలిచి బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా దాదాపు 15 ఏళ్లు పరిపాలించారు. అండ్ రీసెంట్గా 2024లో జరిగిన ఎలక్షన్స్లో కూడా ఇండియా సపోర్ట్ తీసుకుని షేక్ హసీనా గారే మళ్లీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆమె బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న గత 15 ఏళ్లుగా ఆమె ఇండియన్ గవర్నమెంట్తో ట్రేడ్, ఫైనాన్స్ అండ్ జియో పొలిటికల్ మ్యాటర్స్లో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఇండియా హెల్ప్ తీసుకుని బంగ్లాదేశ్లో ఎన్నో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేశారు. అండ్ ఆ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి ఎన్నో స్కీమ్స్ని లాంచ్ చేశారు. అంతేకాకుండా ఆమె ఎన్నోసార్లు డైరెక్ట్గా ప్రెస్ ముందే ఇండియా బంగ్లాదేశ్కి ఒక మంచి మిత్ర దేశమని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే మరోవైపు ఎన్నో సంవత్సరాలుగా పార్టీని, పవర్ని కోల్పోయిన బిఎన్పి నాయకులు ఎన్నో రకాల కరప్షన్ అండ్ కోర్టు కేసెస్లో ఇరుక్కుని బంగ్లాదేశ్ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారు. సో ఇప్పుడు బిఎన్పి పార్టీ మళ్ళీ బంగ్లాదేశ్లో పవర్లోకి రావాలంటే వాళ్ళకి ప్రజల్లో క్రేజ్ జనరేట్ అవ్వాలి. అండ్ ఆ క్రేజ్ని జనరేట్ చేసుకోవడానికి ఒక సరైన అవకాశం కోసం చూస్తున్న టైంలో వాళ్ళకి ఒక మంచి అవకాశం కనిపించింది. అదే ఇండియా మాల్దీవ్స్ ఇష్యూ. రీసెంట్గా మాల్దీవ్స్లో ఉన్న ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ పీపీఎం అనే ఒక పొలిటికల్ పార్టీ ఆ దేశంలో ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ని రన్ చేసి అక్కడి ప్రజల్లో లోకల్ ఫీలింగ్ని రెచ్చగొట్టి ఫైనల్గా పవర్లోకి వచ్చేసింది. సో ఇది గమనించిన బిఎన్పి పార్టీ నాయకులు సేమ్ స్ట్రాటజీని బంగ్లాదేశ్లో కూడా అప్లై చేశారు. అంటే షేక్ హసీనా మీద అటాక్ చేసి లండన్ పారిపోయిన ఈ టారిక్ రెహమాన్ కొన్ని న్యూస్ ఏజెన్సీస్ అండ్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఇండియా అవుట్ అండ్ బోయ్కాట్ ఇండియా అనే క్యాంపెయిన్స్ని రన్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే ఇండియా బంగ్లాదేశ్కి ఫ్రెండ్లీ కంట్రీ కాదని, వాళ్ళ దేశంలో జరిగే ఎలక్షన్స్ అండ్ గవర్నమెంట్ మ్యాటర్స్లో ఇండియా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ డెమోక్రసీని దెబ్బతీయడానికి ట్రై చేస్తుందని కొన్ని బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ని రన్ చేయడం వెనుకున్న పొలిటికల్ గేమ్ ఏంటో చూసాం. కానీ ఇప్పుడు అసలు బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఇండియాని బోయ్కాట్ చేస్తే వాళ్ళకి జరిగే నష్టం ఏంటి, అండ్ వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్గా ఇండియా వాళ్ళ ఫ్రెండ్లీ నేషన్ అని ఎందుకు చెప్పుకుంటుందో చూద్దాం. బేసిక్గా బంగ్లాదేశ్కి అన్ని వైపులా కూడా బోర్డర్ షేర్ చేసుకునే దేశం ఇండియాయే. సో అందుకే వాళ్ళకి మనతో ఫ్రెండ్లీ రిలేషన్ అనేది చాలా అవసరం. అంతేకాకుండా బంగ్లాదేశ్లో ఉన్న ఈ అవామీ పార్టీ 2008లో పవర్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు ఇండియా దగ్గర లైన్ ఆఫ్ క్రెడిట్ అగ్రిమెంట్ ద్వారా దాదాపు $7.3 బిలియన్ లోన్ తీసుకున్నారు. బంగ్లాదేశ్కి సెకండ్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇండియాయే. అంటే ప్రతిరోజు వాళ్ళ దేశాన్ని రన్ చేయడానికి అవసరమైన ఎన్నో ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కోసం వాళ్ళు ఇండియా మీద ఆధారపడి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2022 డేటా ప్రకారం ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్ మన దేశానికి $2 బిలియన్ సరుకుని ఎక్స్పోర్ట్ చేస్తే ఇండియా నుండి $14 బిలియన్ విలువైన సరుకుని ఇంపోర్ట్ చేసుకుంటుంది. బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఇండియా నుండి ప్రతి సంవత్సరం 2000 మెగావాట్ పవర్ని కొనుక్కుంటుంది. కేవలం ట్రేడ్ అండ్ కామర్స్లో మాత్రమే కాదు, బంగ్లాదేశ్లో ఉన్న ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అండ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్లో కూడా ఇండియా కొన్ని $బిలియన్స్ ఇన్వెస్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో నిర్మిస్తున్న ఖుల్నా మోంగ్లా రైల్వే ప్రాజెక్ట్ అండ్ అకురా అగర్తరా రైల్వే లింక్ ప్రాజెక్ట్తో పాటు ఎన్నో రకాల పవర్ ప్రొడక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ని బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఇండియా హెల్ప్తోనే నిర్మిస్తుంది. అంటే మీరే అర్థం చేసుకోండి బంగ్లాదేశ్ మన దేశం మీద ఏ స్థాయిలో ఆధారపడి ఉందో. సో అలాంటి దేశం ఇండియాని బోయ్కాట్ చేస్తే దానివల్ల ఇండియాకి కలిగే నష్టంతో కంపేర్ చేస్తే బంగ్లాదేశ్ కలిగే నష్టం చాలా అంటే చాలా ఎక్కువ. ప్రెజెంట్ బంగ్లాదేశ్లో ఉన్న షేక్ హసీనా గారి గవర్నమెంట్ ఈ బోయ్కాట్ ఇండియా అనే క్యాంపెయిన్ని సపోర్ట్ చేయడం లేదు. కానీ ఎలా అయినా మళ్ళీ పవర్లోకి రావడానికి అపోజిషన్ పార్టీ అయిన బిఎన్పి అక్కడి ప్రజల్లో లోకల్ ఫీలింగ్స్ని రెచ్చగొట్టి
వాళ్ళని మిస్లీడ్ చేసేలా బోయ్కాట్ ఇండియా లాంటి కొన్ని యాంటీ ఇండియన్ క్యాంపెయిన్స్ ని రన్ చేస్తూ ప్రజల్లో సింపతి తెచ్చుకోవడానికి కొన్ని చీప్ పొలిటికల్ స్ట్రాటజీస్ ని ప్లే చేస్తుంది. అయితే బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ కంట్రీ అవ్వడం వల్ల అక్కడి ప్రజల్లో కొంతమంది ఈ బీఎన్పీ పార్టీ నాయకులు పవర్లోకి రావడానికి ఇండియా మీద, హిందువుల మీద చేసే దుష్ప్రచారాన్ని నమ్మి ఈ బోయ్కాట్ ఇండియా అనే క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. లాజిక్ అర్థమైందా? సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని జియో పొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.